नमस्कार टीवी सेवन न्यूज़ की स्वागत नेनु जय मुंदुगा वार्तल्लोनि मुख्यांशालु टीडीपी कार्यकर्तलपै जिल्लालो 85 अक्रम केसुलु मितिमीरुतुन्न वाईसीपी प्रभुत्व आगडालपै ध्वजमेत्तिन अनपट्टि माजी एम्मेल्ये रामकृष्णारेड्डी జిల్లాలు సచివాలయ స్థితిగతులపై సమగ్ర సర్వే గ్రామ సచివాలయ వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న జడ్పీసీఈఓ జ్యోతి రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ నేతల దీక్షలు విద్యుత్ ప్రభుత్వ భూముల అమ్మకాలపై మండిపాటు రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన దళిత మహిళ దొండపాటి పాప అస్వస్థతకు గురై మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు తవ్వడం ఉపాధి హామీ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 290 మంది కూలీలతో చేపట్టారు. ఉపాధి కూలీ పనులకు వెళ్లి మాచవరం గ్రామానికి చెందిన దొండపాటి పాప చెరువు వద్ద పనులు చేస్తూ అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తోటి కూలీలు పాపను మాచవరం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించగా వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులు జరిగే చోట కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని గ్రామస్తులు కూలీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త చర్యలు పనులు చేపట్టిన సమయంలో తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూలీల మధ్య దూరం తక్కువగా ఉందని ఎవరికి వారే మంచినీరు సబ్బులు వారే తెచ్చుకోవాలని సమాచారం. ఉపాధి పనులు జరిగిన సమయంలో కూలీలకు మంచినీరు మజ్జిగ నీళ్లకు టెంటు వంటి సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతో మృతదేహానికి తగు న్యాయం చేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాయవరం ఎంపీడీఓ సిహెచ్ చిన్నబాబు ఆదేశాల మేరకు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం ఎన్ఆర్జీఎస్ నుంచి 50,000 రూపాయలు వైఎస్ఆర్ బీమా పథకం నుండి 2,00,000 రూపాయల సౌకర్యం కల్పిస్తామని పని గంటలు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు పనిచేయాలని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓటి శ్రీప్రియ జేఈవైహెచ్ మాధవి రాయవరం ఎస్ఏ శ్రీనివాస్ నాయక్ టెక్నికల్ అసిస్టెంట్ టి కరుణాకర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణారావు మలక అబ్బారావు గ్రామస్తులు పాల్గొన్నారు. అలా కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక టార్గెట్ కంప్లీట్ చేసుకుంటే ముందే పంపించేస్తాం. ఇంతకుముందు టార్గెట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ 12 గంటల వరకు వెయిట్ చేపించేవాళ్ళు అంతేనా? సో ఇక్కడ నుంచి ఆ పరిస్థితి ఉండదు. టార్గెట్ కంప్లీట్ అయిపోతే మన ఫోటో తీసుకుని ఇంతకుముందు లాగా లేదమ్మా. ఒక్కప్పుడు మనం వెళ్ళి కూర్చొని వచ్చినా కూడా సరిపోయేది, ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లేదు, ఏం రాసుకుంటేదే. ఇప్పుడు అన్ని ప్రతిదీ కూడా ఫోటో తీసుకోవడం సిస్టమ్ లెక్కించుకోవడం ఎన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు మీకు వెసులుబాటు కలిగించకపోవడానికి కారణం కూడా అది. అప్పారావండి, ఉపాధి పని ఇవాళ తెల్లవారు 4 గంటలకి వేసి ఆడవాళ్ళు మగవాళ్ళు భోజనాలు కానీ టిఫిన్ కానీ లేకుండా పనిలోకి వచ్చి ఎండలో ఉండి ఎండలో పక్క గ్రామాలు అయితే 10 గంటలకు అయిపోతుంది. మా మాసవరం గ్రామంలో 12 అవుతుంది కానీ పైకి ఎక్కనిస్తలేదు, అలిసిపోయి ఇవాళ దళిత మహిళలు ఇవాళ అసత్వంగా మరణించిందండి. కారణం ఎవరంటే ఆఫీసర్లు కారణం, ఎందుకంటే ఎప్పుడు లేని స్థితిది. ఇవాళ ఆఫీసర్ గారు వచ్చి మేము అడిగినా సమాధానం చెప్పకుండా ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి చనిపోయిన ఆవిడకి డిమాండ్ మేము కోరేది ఏంటంటే వాళ్ళ వెనకాల ఉన్న పిల్లలకి ఆర్థిక సహాయం అందించాలి, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి, ఆవిడకి ఆదుకోవాలి, ఈ పని తీరు మార్చాలి. ఎందుకంటే ఇవాళ ఎండలో మొండి ఎండలో ఇంత మే నెలలో మజ్జిగలేసి ప్రభుత్వం ఆదుకుండేది మన ప్రభుత్వం. ఈ ఇవాళ మజ్జిగలేవు, పని ఎక్కువైపోయింది, ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. 6 గంటలకు రాకపోతే ఇక్కడేమో పని పట్టనెత్తలేదు, 12 అయితేనే కానీ గొట్టెక్కనెత్తలేదు. ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే పనిది ఉపయోగపడిన పనిని ఇలా మరణానికి సంబంధంగా ఉంది. ఇలా ప్రాణాలు కోల్పోయిన స్థితికి వచ్చింది. ఇవాళ ఈ డిమాండ్ని మరి ప్రభుత్వానికి అందించాలని మేము విలేకరుల గారిని కోరుకుంటున్నాం. ఈ యొక్క అమ్మాయికి మాత్రం నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి, ఈ తప్పదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ పార్టీ నాయకులు గూండాల వలె ప్రవర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ నాయకులు గుండాల వలె ప్రవర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైరస్ ను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడంతో రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారిందన్నారు. ఇందుకు జిల్లాలో అత్యధికంగా సుమారు 85 అక్రమ కేసులను టీడీపీ కార్యకర్తలపై నమోదు చేశారని ఆరోపించారు. తనపై నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పెద్దాడ రిజర్వ్ జెడ్పీటీసీ స్థానానికి దళిత మహిళ సాంభక్తుల భాగ్యలక్ష్మిని తెలుగుదేశం పార్టీ నిలబెడితే నామినేషన్ దాఖలను వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా ఎంఆర్ఓ తాత్సారం చేశారని తెలిపారు. తనపై వైసీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. వైసీపీ నాయకుల అక్రమాలపై కోర్టులను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఇలా ఉండగా ఉపాధి హామీ పథకంలో మేడ్ గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మిని విధుల్లోకి రావద్దని ఫీల్డ్ అసిస్టెంట్ కంకిపాడు నారాయణరావు ద్వారా చెప్పించారని, దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ఈ అంశం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. గ్రామంలో ఊర చెరువు పూడ్చివేతను అడ్డుకుంటే అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. వైసీపీ నాయకులు బొడ్డు భాస్కర్ రామారావు తీరు గర్హనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు సత్యరాజు, బొడ్డు సతీష్, పెదపూడి మండల టీడీపీ అధ్యక్షుడు జుత్తుగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిధులు ఇవ్వడం లేదు. కరోనా మీద మేము పోరాటం చేయడానికి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వరదాక్ష విషయాన్ని కూడా ఆవిడకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రశ్నించడానికి మేము ప్రయత్నం చేస్తే నాతో సహా కార్యకర్తలందరిపైన కూడా కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో పెదపూడి మండలం పెద్దాడ గ్రామానికి సంబంధించి 2 విషయాలు అక్కడ జరగడం జరిగింది. ప్రధానంగా మార్చి నెలలో ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ సందర్భంలో పెదపూడి మండలం పెద్దాడ గ్రామం దళిత మహిళకి రిజర్వేషన్ కాబడింది. అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర్ రామారావు గారు పెద్దాడ గ్రామ ఎంపీటీసీని వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవం చేయాలనే ఒక ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీతో ఉన్న వ్యక్తి శ్రీమతి సాంపత్తుల భాగ్యలక్ష్మి గారిని అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఆవిడకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మ్యాండేట్ ఇచ్చి ఆవిడ నామినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆవిడకి ఎంఆర్ఓ దగ్గర నుంచి క్యాష్ సర్టిఫికెట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. నవరత్నాలలో భాగమైన పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా పేదల కళ నెరవేరనుండటంతో పెదపొడి మండలం గొల్లల మామిడాడలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డికి లబ్ధిదారులు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్య సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజల మన్ననలు చూరగొన్నదని, ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్న సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిందని, దానిలోని ప్రముఖమైన పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ఇండ్ల స్థలాలను కేటాయించినందున పేదల కళ్లల్లో ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న మాటలను వారి విచక్షణకే విడిచిపెడుతున్నానని, మేము ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీ పచ్చకామెర్ల అవినీతి కళ్లకు లోకమంతా పచ్చగానే కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మాజీ ఎంపీపీ కరి వెంకటరెడ్డి, గ్రామ కన్వీనర్ ద్వారంపొడి సూర్యనారాయణరెడ్డి, సత్యభగవాన్ రెడ్డి, ద్వారంపొడి వెంకటరెడ్డి, ద్వారంపొడి వెంకన్నబాబు, మండ రాజారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కేతాశ్రీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 7-8 లక్షలు విలువ చేసే భూమిని ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మరి ముందుకొచ్చారు. అంతేకాకుండా వాళ్ళ పేరు మీద పక్క రిజిస్ట్రేషన్ కూడా చేయించి డాక్యుమెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అనపర్తి నియోజకవర్గ ప్రజానీకం తరపున
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతే కాకుండా మరి ఇదే గొల్లలమావడ గ్రామంలో మొన్న మధ్య మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చి కొన్ని అవాకులు చవాకులు కూడా మాట్లాడడం జరిగింది నేను ఇప్పుడు సూట్ గా ఆయనని ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు మాట్లాడే మాటల్లో సత్యం ఉంటే ఇదే సైట్ లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో రండి చర్చకి రండి అంతే గాని మీ ఇష్టం వచ్చినట్టుగాను అవాకులు చవాకులు మాట్లాడదు మాట్లాడితే ప్రజలు సహించరు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి అటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని కూడా మీరు గ్రహించాలని అంతేకాకుండా ప్రజాగ్రహం మరి ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చవి చూస్తారు నిన్ననే పాపం పెద్దాళ్ళలో మీరు ఆల్రెడీ ఇంకా కొంచెంలో మిస్ అయిపోయారు పాపం మీరు చవి చూదురు ప్రజాగ్రహం అదేవిధంగా రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ కూడా ఆ రకంగానే ఉంటుందని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఏదైనా లోటుపాట్లు ఎక్కడైనా జరుగుంటే మీరు ప్రతిపక్షంగా మాకు సలహాలు సూచనలు ఇవ్వండి మేము వాటిని ఎక్కడైనా కూడా రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు మీరు మాట్లాడండి రామచంద్రపురంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంపై సమీప గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండపట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచించారు రాయవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల రామచంద్రాపురంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంపై రాయవరం మండలంలోని సమీప గ్రామాలు పసలపూడి చెల్లూరు వింటూరు నద్రుబాద ఈ నాలుగు గ్రామాల్లో శానిటేషన్ జరిగే విధానంపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు సమీప గ్రామాలను కరోనా పరిధిలోకి తీసుకురావడంపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో శానిటేషన్ చేయాలని అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయవరం తహసీల్దార్ ఎంపీడీఓ గ్రామ సెక్రటరీలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మధ్యాహ్నం భోజనం చేయాలంటే అవసరం వచ్చే అవసరమే అక్కర్లేదనుకుంటే రెండు రోజుల పని కూడా అవసరం కాదు మనకి రోలింగ్ ఏరియా ఉంటే అక్కడ తరచూ కొడుతున్నాం సార్ రోజు ప్లేస్ మీరు ఏదో గ్రామంలో నాకు మీరు చెప్పండి ఈ నాలుగు గ్రామాలు కాకుండా మిగిలిన 8 గ్రామాల్లో ఏదో గ్రామంలో ఇంకో ఈ పల్లా ఊరు లేదా తన ఈ రాయవరం ఈ ఏరియాలో ఏమో మూడు కొట్టండి వాళ్ళు ఈ ఏరియా ఏమో 5 కొట్టండి వాళ్ళు ఇదేమో 6 కొట్టండి మీరు చెప్తారు చెప్పాలి డీటెయిల్ చెప్పాలి చెప్పగలరా రోజు రోజు అన్నారు మళ్ళీ చివరి ఏమంటున్నారంటే అవసరం కాదు అవసరాన్ని బట్టి ఏదైతే మొత్తం పోయింది మీనింగ్ అంటే అవసరం లేకపోతే నిలబడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి చెందకుండా తక్కువగా ఉండడానికి కోవిడ్ పేషెంట్లను సకాలంలో గుర్తించి ఆరోగ్యపరమైన చర్యలు చేపట్టడంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాలంటీర్ల కృషి ఎంతో ఉందని కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ అన్నారు కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాగు స్టూడియో అధినేత నాగు ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లను సత్కరించి బియ్యం నిత్యావసర సరుకులు కాయగూరలు అందజేశారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ నాగు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాలంటీర్లు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు అటువంటి వ్యక్తులను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగం రవి గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజా సత్యబాబు జంగా గగరిన్ రాయుడు నాగేశ్వరరావు కృష్ణం రాజు మార్కెటింగ్ డైరెక్టర్లు వైఎస్ఆర్ రాజు రెడ్డి నాయుడు విత్తనాల రమణ కేబుల్ బాబు శేషు సత్యనారాయణ రమణ భాస్కర్ రాజు వెంకటరమణ గొబ్బల విజయ కర్రీ చక్రధర్ వరప్రసాద్ రమణమూర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంది దీన్ని గుర్తించడం వీరికి సేవ చేయడం చాలా కష్టం గుర్తించడానికి కేవలం కరోనా ఉన్న వ్యాధిగ్రస్తులను గుర్తించడం వాళ్ళని బయటికి తీసుకురావడంలో మన ఇక్కడ ఏఎన్ఎంల పాత్ర ఆశా వర్కర్ పాత్ర చాలా ఉంది చాలా ఎక్కువ ఉంది వాళ్ళు చాలా కష్టపడ్డారు వీళ్ళకి ఈ టైంలో బజారుకి వెళ్ళడానికి టైం లేకపోవచ్చు బయటికి తిరగడానికి టైం లేకపోవచ్చు ఇవన్నీ గుర్తించి వాళ్ళకి సహకారం అందించాల అవసరం చాలా ఉంది
ఈ సహకారం ఈ నెల రెండు నెలలు వచ్చేది కాదు రెండు మూడు నెలలు రెండు రోజులు మూడు నెలలు కింద అవకాశంగా ఉంటారు వాళ్ళు అందుకు స్పందించి మన స్టూడియో నాకు ఈ అందరికి కూడా ఏ నెంబర్కి వ్యవసాయ వర్గాలకి ఈ బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేయడం చాలా ముదాహం అయి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఈరోజు రావణపేట గ్రామంలో నాగుగారి మిత్రబృందం ఆధ్వర్యంలోని ఇవాళ ఆశవకులకి వస్తువులు పంపిణీ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మన పెద్ద అయిన కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కొరసాల సత్యనారాయణ గారు ఇచ్చేసి ఆశవకులకి అందరికీ సన్మానం చేసి వాళ్ళకి నిత్యావసర వస్తువులు బియ్యం కందిపప్పు కాయగూరలు అన్నీ ఇచ్చి వాళ్ళందరికీ సన్మానం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఈ విధంగా చెప్పాలంటే ఆశా వర్కర్లు చేసింది వాళ్ళ సేవలు మేము మా పార్టీ తరఫున కానీ మా నాయకుల తరఫున మరవలేనివి ఏమన్నా మన కాకినాడ రూరల్ రావణీపేటలో ఏఎన్ఎంలకి అలాగే ఆశా వర్కర్లకి ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు అండి నేను చూశానండి మన ఏంటంటే వేరే హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వచ్చిన వాళ్ళని వాళ్ళు దగ్గరుండి రాత్రి పదకొండు అయినా కానీ ఆ అంబులెన్స్ వచ్చే వరకు ఏంటంటే ఇక్కడ క్వారంటైన్ సెంటర్ పంపించడం కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు నేనే దగ్గరుండి కూడా ఆ రోజు 11 గంటల వరకు ఉండి వీళ్ళు పంపించారండి వాళ్ళని ఇలాగా కష్టపడిన వాళ్ళకి మనం సన్మానం చేయాలి వాళ్ళకి ఏదో తృప్తి కోసం వాళ్ళు చేసే కష్టపడినందుకు పనితరం కోసం సన్మానం చేయాలని కోరుకుతో మనం ఏదో కూరగాయలు ఇచ్చాం కిరాణం ఇచ్చాం అది కాదు మెయిన్ సన్మానం కష్టపడుతున్నారు వాళ్ళు ఆ సన్మానం చేయాలనే ఉద్దేశంతో నేను కోరికని మా కురసాల సత్యనారాయణ గారిని పిలిచి ఆయన చేతుల మీదకి ఇవ్వాలని కన్నబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసి ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి మా తోటి సోదరులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసే నిమిత్తం సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి అన్నారు కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన రూరల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ సీఈఓ జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచనలతో రూరల్లోని రెండు మండలాల్లోని సచివాలయ స్థితిగతులపై సమగ్ర సర్వే చేస్తున్నామన్నారు కాకినాడ రూరల్ మండలంలో 41 సచివాలయాలకు దాదాపు అన్ని ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో ఉండగా రెండు సచివాలయాలకు ఇబ్బంది ఉండడంతో తహసీల్దార్కు పలు సూచనలు చేయడమైందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మురళీకృష్ణ మండల సూపరింటెండెంట్ శ్రీనివాస్ అగ్రికల్చర్ ఏడి పద్మశ్రీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ పండూరు పిహెచ్సి వైద్యులు నారాయణరావు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దగ్గర నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుసు మనం అన్ని రివ్యూ చేసుకుందాం ఈవేళ ముందుగా ముఖ్యంగా ఏంటంటే మనకి 41 సచివాలయాలు ఉన్నాయి 41 సచివాలయాల బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి ఆ బిల్డింగ్స్ కి స్థలం ఎన్ని చోట్ల ఉంది అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ఎన్ని అవసరమో ఆల్రెడీ యోగు గారు చెప్పడం జరిగింది ఈవేళ 5 మండలాలు సూపర్వైజ్ చేస్తారు అందరూ ముందుగా మన మండలానికి కూడా రావడం జరిగింది ముందుగా మేడం గారు మాట్లాడతారు తర్వాత మనం నేను జిల్లా పరిషత్ సీఈఓని ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసే నిమిత్తం సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు అవి వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఈరోజు రెండు మండలాలు వెరిఫై చేసి అక్కడ సచివాలయాల పరిస్థితి ఏంటి కొంత బిల్డింగ్లు ఉన్నాయా ఎక్కడైనా స్థలం లేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయా అనేది కనుక్కొని తహసీల్దార్ గారిని మండల ఇంజనీరింగ్ గారిని అగ్రికల్చర్ అసిస్టెంట్ని హెల్త్ డిపార్ట్మెంటు వెటనరీ డిపార్ట్మెంటు ఈ సెక్రటరీస్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే నిమిత్తం నన్ను పంపించడం జరిగింది సైట్ ఇబ్బంది ఉందన్నారు అది తహసీల్దార్ గారితో మాట్లాడి దానికి కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి వారికి సూచనలు చేయడం జరిగింది
కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని సెట్టిబడసపేటలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు కాలిపోయి నిరాశ్రులైన మేడిశెట్టి గోపాలం కుటుంబానికి సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సర్పవరం గ్రామంలోని సెట్టిబలిజపేటలో అగ్నికి ఆహుతైన మేడిశెట్టి గోపాలం ఇంటిని వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల కోటేశ్వరరావు, వనం మురళి, కోపిశెట్టి శివకుమారులు పరిశీలించి పుల్ల కోటేశ్వరరావు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పుల్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి గోపాలం కుటుంబం నిరాశ్రులయ్యారని, ఆ కుటుంబానికి తామంతా అండగా నిలవాలని, తాను శివకుమార్ చెరో 5,000 రూపాయలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. గోపాలం కుటుంబం మరలా ఇల్లు నిర్మించుకోవడానికి మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లి తామంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నిన్న సర్పవరం గ్రామంలో సిడ్బజ్జులపేటలో ఒక ఇల్లు అగ్నికి ఆహుతయింది. అతను 5 ఆడపిల్లలతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఒక 2 పిల్లలకి పెళ్లి చేసుకున్నాడు. దాంట్లో ఆయన పూర్వం కళ్ళజీత కార్మికుడు, కొంచెం అనారోగ్యం వల్ల అది కూడా చేయలేకపోతూ ఉన్నాడు. ఏదో ఒక 2 ఎకరాల పొలం పండించుకుంటూ ధాన్యం సొమ్ము వచ్చింది పెట్టుకెళ్ళి పెట్టిలో పెట్టి పిల్లలకి ఏదో అయ్యి కొనుక్కుందాం అని చెప్పేసి దాని మీద పెడితే అవి దురదృష్టకరం కాలిపోయేవన్నీ. అలా ఇప్పుడైతే ఆయన ఒంటి మీద ఏ బట్టలు ఉన్నాయో ఆ బట్టలతోనే అలాగా నిరాశుడైపోయి నిర్భాగ్యుడైపోయి ఉన్నాడు. అది ఎంఆర్ నిన్న ఫైర్ ఆఫీస్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారంగా ఎంఆర్ఓ గారు దానికి ఎంత పారితోషం ఇప్పిస్తారో చేస్తారు. కానీ ఆ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు. వాళ్ళు ఎంత 5 ఇస్తారో 10 ఇస్తారో తెలియదు. కానీ వీళ్ళు నిర్భాగ్యులైపోయి నడి రోడ్డు మీద ఉన్నారు కట్టు బట్టలతో. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కలిపి ఫస్ట్గా మనం ఆదుకోవాలి. కన్నబాబు గారు ఆదేశాల మేరకు సార్ ఇలాగా సర్పవరం గ్రామంలో ఫైర్ యాక్షన్ జరిగిందండి, పోస్ట్ ఆఫీస్ మీరు వెళ్ళి ఎంత కొంత డొనేట్ చేసేవ్వండి వాళ్ళకి, బట్టలకి, గుండెలకి, రైస్ క్యాట్లకి, వాటికి. తర్వాత మనం ప్రభుత్వం తరపు నుంచి ఆయనకి చాలా ఎక్కువ సహాయకారం చేద్దామని కన్నబాబు సార్ మంత్రివారు మాకు ఇచ్చిన సలహా మేరకు మేము వచ్చి ఈరోజు ఇక్కడ ఈయనకి ఏదో ఉదిగా 5,000 వేసి 10,000 రూపాయల మట్టుకు ఇవాళ చేస్తున్నాం. గవర్నమెంట్ వారు దీన్ని కొంచెం స్పీడప్ చేసి బిల్డింగ్ కట్టేలాగా హౌసింగ్ లోన్ అది మంత్రివారిని మేము కోరుకుంటూ ఉంటాం. దాని విధంగా మీరు ఎవరైనా సరే ఇతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నా సర్పవరం గ్రామం సెట్బజ్జులపేట, ఈయన పేరు గోపాలం, ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా ఏమైనా సహకారం చేద్దాం అనుకుంటే ఇక్కడ మురళి గారు, కొప్పిశెట్టి శివగారు ఇళ్ళ ఉంటారు. వాళ్ళని అడిగి ఏమన్నా కార్యక్రమాలు వాళ్ళకి హెల్ప్ చేయాలంటే చేయాలని కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, గండ్రత్ వీర గోవిందరావు ఆధ్వర్యంలో వారి స్వగృహాల వద్ద గంటపాటు నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ స్లాబ్ రేట్లు తగ్గించాలని, ప్రభుత్వ భూములు అమ్మకం ఆపివేయాలని, మడ అడవులను కాపాడి అక్కడ పేదవారికి భూములు కేటాయించడం ఆపాలని డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు ప్రజలను నయవంచనతో మోసం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తపేట మండల అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి, రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి పాలూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు గొలకోటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు రావులపల్లి మండలం ఏతగొడ గ్రామం చెందిన బీజేపీ కార్యకర్త అయిన గండ్రోత్ వీరగొందరాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తీరుకు నిరసనగా ఇంట్లోనే నల్లరత్న వస్త్రాన్ని మాస్క్ ధరించి ప్రభుత్వం తీరుకు నిరసనగా నిరసన దీక్ష వ్యక్తం చేస్తాం అయింది. రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. అందొచ్చాడు కరెంట్ షాక్ ఇచ్చాడు, అందొచ్చాడు అందరూ అనుకుంటున్నాడు. ఒక పక్కన కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కరెంట్ ఛార్జీలు పెంచి ఇబ్బందులు గురి చేస్తున్నారు. వెంటనే పెంచిన ఛార్జీలు సబ్లను రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ ఆస్తులను, భూములను విక్రయించే జీవోను తక్షణమే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ భూములు అమ్మకానికి నిరసనగా కాకినాడ 49వ వార్డులో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ షాక్ తగిలిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రభుత్వ భూములను వేలం వేసి తమకు అనుకూలమైన పెద్దలకు చౌక ధరలకు భూములను కట్టబెట్టి రాష్ట్ర ప్రభుత్వ భూములు కబ్జా చేయడాన్ని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ మండల అధ్యక్షుడు గౌతు చిన్నారావు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అనపర్తి వెంకటేష్, కాకినాడ రూరల్ మండల యువమోర్చా అధ్యక్షుడు తెలుగు అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 50 రోజులుగా కరోనా సమయంలో రాజకీయాలు చేయకూడదు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వాటిని ప్రస్తావించలేదు. కానీ ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా రెండు విషయాల మీద ఈరోజు రాష్ట్రంలో ఈ కరోనా సమయంలో ఎవరి ఇంటి వద్ద వాళ్లే ఉండి వాళ్ళ ఇంటి దగ్గరే నిరసన కార్యక్రమం చేపట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర పార్టీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కాకినాడలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. 90,000 కోట్లు ఈ విద్యుత్తు సంబంధించిన బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక పక్క హామీ ఇస్తే మరోపక్క ప్రజల మీద వాటిని గుద్దే విధంగా ఈ టారిఫ్లు పెంచడం, ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందువల్ల వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా ఒక పక్క కరోనా సమయంలో ఉంటే ప్రజలు ఈ ప్రభుత్వం ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ భూములు అంటే ప్రజల పన్నులతో వచ్చిన భూమి, అటువంటి భూములను కూడా తెగ నమ్ముకునే ప్రయత్నం ఇది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడు లైవ్ కార్యక్రమాల్లో తమ తమ ప్రాంతంలో ఉన్న కార్యక్రమాలు అన్ని కలిసి చేయటం ద్వారా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒక యాక్టివిటీని ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వాటిని విరమించుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే 11 నుంచి 12 గంటల వరకు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఇంతటితో ఈ కార్యక్రమం విరమించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వెంటనే ఈ జీవోని ప్రభుత్వ భూములను అమ్మే జీవోని రద్దు చేయాలి. అదేవిధంగా కొత్త టారిఫ్ విధానాన్ని రద్దు చేసి ఏదైతే పాత టారిఫ్ ఈ విద్యుత్ బిల్లులు కట్టించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు. COVID-19 దృష్ట్యా ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి వారి వారి సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్న వలస కూలీల ఆకలి దప్పిక తీరుస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమని రాష్ట్ర పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై బస్సులు, వ్యాన్లు, లారీలపై వెళుతున్న వందలాది వలస కార్మికులకు గత 3 రోజులుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వెజ్ బిర్యానీ పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందించి ఔదార్యం చాటారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బాబావారి చిత్రపటం వద్ద పూజాదికాలు నిర్వహించి వలస కూలీలకు ఆహార పొట్లాలు అందించే కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సత్యసాయి సంస్థలు ఏర్పాటు చేసిన ఆహార పొట్లాలను వలస కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరు వివేకానందరెడ్డి, సత్యసాయి సంస్థ సభ్యులు రామకృష్ణారెడ్డి, మన్యం వర్ధన్ రావు, యువజన విభాగం సేవాదళ సభ్యులు పాల్గొని సేవలందించారు. అదేవిధంగా రావులపాలెంకు చెందిన గొలుగురి గాంధీరెడ్డి కర్రి వేర్రెడ్ల ఆర్థిక సహాయంతో రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ సమీపంలో వైసీపీ నాయకులు గొలుగురి మునిరెడ్డి చేతుల మీదుగా పలువురు వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించి మానవీయతను చాటారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తోపుడు బండ్ల వ్యాపారస్తులు కనీస దూరం పాటిస్తూ కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల అధ్యక్షులు మల్లిడి ఆదినారాయణ రెడ్డి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్లోని తిరుమల స్వీట్ స్టాల్ వద్ద ఆదియుత ఆధ్వర్యంలో మల్లిడి ఆదినారాయణ రెడ్డి చేతుల మీదుగా తోపుడు బండ్ల వర్తకులకు మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు అందరికీ నారాయణ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వైరస్ నివారణలో జాగ్రత్త వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు ప్రతి ఒక్కరూ పరిగణలోనికి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆదియుత సభ్యులు నాగురెడ్డి, మల్లిడి పుల్హారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మిత్ర బృందం పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కార్యకర్తలపై జిల్లాలో 85 అక్రమ కేసులు. మితిమీరుతున్న వైసీపీ ప్రభుత్వ ఆగడాలపై ధ్వజమెత్తిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. జిల్లాలో సచివాలయ స్థితిగతులపై సమగ్ర సర్వే. గ్రామ సచివాలయ వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న జడ్పీ సీఈఓ జ్యోతి. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ నేతల దీక్షలు. విద్యుత్, ప్రభుత్వ భూముల అమ్మకాలపై మండిపాటు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.